మన దేశానికి భారత్ అని పేరు ఎలా వచ్చింది ఇండియా అని ఎలా వచ్చింది ఎందుకు మన వాళ్ళు ఆఫ్టర్ ఫ్రీడమ్ నేమ్ భారత్కి మార్చలేదు ఇప్పుడెందుకు మోడీ ప్రభుత్వం ఇండియా నుంచి భారత్కి మార్చాలనుకుంటుంది ఇంకెందుకు లేట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం మన దేశాన్ని భారత్ అని ఎందుకు పిలుస్తున్నారు మనందరికీ తెలిసిన విషయమే మహాభారతం ఆది పర్వం ప్రకారం శకుంతల దుష్యంత మహారాజు కుమారుడు అయిన భరతుడు మన దేశాన్ని చక్రవర్తిగా పాలించాడు కాబట్టి మన దేశానికి భారత్ భరతఖండం భరతవర్షం అని పేర్లు వచ్చాయి మరి భారత్ ఇండియాగా ఎలా మారింది ఇది తెలుసుకోవాలంటే మనం ఫిఫ్త్ బీసీకి వెళ్ళాలి మన రిగ్వేదాల్లో చెప్పిన సింధు నదిని ప్రజెంట్ డేలో ఇండస్ నది అంటున్నాము అసలు సింధు నదిని ఇండస్ అని ఎవరన్నారు అప్పట్లో ఇరానీస్ అండ్ గ్రీక్స్ సింధు నదిని ఇండస్ అనేవాళ్ళు గ్రీక్స్ ఇండస్ పేరుని కాలం మారే కొద్దీ ఇండోగాను అటు తర్వాత ఇండియాగా పిలవడం స్టార్ట్ చేశారు బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి వచ్చాక మన దేశాన్ని ఇండియాగా మనల్ని ఇండియన్స్గా అనడం మొదలుపెట్టారు మరి ఆఫ్టర్ ఫ్రీడమ్ మన దేశం పేరు భారత్గా ఎందుకు మార్చలేదు ఫ్రీడమ్ వచ్చేశాక కాన్స్టిట్యూయంట్ అసెంబ్లీ నైన్టీన్ ఫార్టీ నైన్లో మన దేశానికి ఏం పేరు పెట్టాలా అని చర్చలు జరిపారు కొంతమంది ఇండియాగా కొంతమంది భారత్గా పెట్టాలని వారి వారి వాదనలు తెలిపారు కానీ మెజారిటీ మెంబర్స్ ఇండియాకే సపోర్ట్ చేయడం వల్ల మన దేశానికి ఇండియా అని పేరు పెట్టారు ఇండియన్ కాన్స్టిట్యూషన్ హెడ్గా ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తెలివిగా కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ వన్లో ఇలా మెన్షన్ చేశారు ఇండియా దట్ ఈజ్ భారత్ షెల్ బీ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని ఇప్పుడెందుకు మోడీ ప్రభుత్వం ఇండియా నుంచి భారత్కి మార్చాలనుకుంటుంది ప్రజెంట్కి వస్తే మోడీ ప్రభుత్వం కొలనియల్ ఇంపాక్ట్ ఉన్న వాటిని స్లోగా మారుస్తూ వస్తున్నారు అందులో భాగంగా టూ థౌజండ్ సిక్స్టీన్ హర్యానాలో రూలింగ్ పార్టీ అయిన బీజేపీ గూర్గావ్ సిటీని గురుగ్రామ్ అని మార్చింది టూ థౌజండ్ నైన్టీన్లో అలహాబాద్ని ప్రయాగ్ రాజ్ అని మార్చింది ఇవే కాకుండా కొన్ని యూనివర్సిటీ నేమ్స్ రైల్వే స్టేషన్ క్రికెట్ స్టేడియం నేమ్స్ని కూడా మార్చింది ఇప్పుడు నెక్స్ట్ ఇండియా నుంచి భారత్గా మార్చాలి అని చర్చలు జరుగుతున్నాయి ఇండియా నుంచి భారత్గా మార్చాలి అని ఇప్పుడు కొత్తగా వచ్చిన డిస్కషన్ కాదు టూ థౌజండ్ సిక్స్టీన్లో వేరే వాళ్ళు ఒకసారి దీని మీద సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ చేసినప్పుడు సుప్రీంకోర్టు ఆ పిటిషన్ని రిజెక్ట్ చేసింది మళ్ళీ ట్వంటీ ట్వంటీలో ఒక ఢిల్లీ బేస్డ్ బిజినెస్ మ్యాన్ కంట్రీ నేమ్ చేంజ్ మీద పిటిషన్ వేశాడు కానీ సుప్రీంకోర్టులో రెండోసారి కూడా పిటిషన్ని కొట్టివేసింది రీసెంట్గా జీ ట్వంటీ డిన్నర్ ఇన్విటేషన్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని మెన్షన్ చేయకుండా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్గా మెన్షన్ చేయడం వల్ల మళ్ళీ ఈ టాపిక్ చర్చల్లోకి వచ్చింది కొంతమంది ఇండియా నుంచి భారత్కి మార్చడాన్ని ఆమోదిస్తుంటే మరి కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు అసలు ఇప్పుడు ఇంత సడెన్గా నేమ్ చేంజ్ దేనికి అని సెవెంటీ ఫైవ్ ఇయర్స్ లేని కన్సర్న్ ఇప్పుడు దేనికి అంతకన్నా ఇంపార్టెంట్ ఇష్యూస్ చాలానే ఉన్నాయి కదా అని మరికొందరు మరి కొంతమంది ఏమో దీనికి ఏమైనా పొలిటికల్ యాంగిల్ ఉందేమో అని అంటున్నారు ఏ ఇదైతే ఏమి ప్రజెంట్ మన కంట్రీలో మోస్ట్ కాంట్రవర్షియల్ టాపిక్గా మారింది ఒక జీ ట్వంటీ ఇన్విటేషన్ ఇంతకు మీరేమనుకుంటున్నారు ఇండియాగానే ఉండాలి అనుకుంటున్నారా లేకపోతే భారత్ అని మారాలని అనుకుంటున్నారా మీ వ్యూస్ని కామెంట్ చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్